నాకు అయితే మెంటల్ వచ్చినాడు. ఏవా మాట్లాడుతుంది? ఈరోజు మేము బూస్టర్ గాడికి పెట్ కేర్ బోర్డింగ్ అనమాట. యాక్చువల్ గా ఊరు వెళ్తున్నాము. ఊరు వెళ్ళినప్పుడు మరి బూస్టర్ గాడిని ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి. చుట్టాలంటే అందరూ బిజీ బిజీ ఉంటారు కాబట్టి ఫస్ట్ టైం బూస్టర్ ని ఒక ప్లేస్ లో వదిలి వెళ్ళబోతున్నాం. అది ఎక్కడ వదిలి చూడడానికి వెళ్తున్నాం. అదే వదిలి వెళ్ళాలో చూడడానికి. సరే సారీ, మా ఆయన కోపం వచ్చింది, తప్పు మాట్లాడాను, క్షమించండి రవికిరణ్ గారు. ఇప్పుడు వెళ్ళి చెక్ చేస్తున్నాం అండి. అంటే బూస్టర్ని ఎక్కడ పెడితే బెస్ట్ అని చెప్పి చూడడానికి కోసం కొన్ని ప్లేసెస్ చూస్తాం అన్నమాట. ఎవరో ఫ్రెండ్స్ రిఫర్ చేస్తుంది, వాటికి స్పెషల్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ చూసి మాకు అందులో బాగా ఎక్కడ నచ్చుతుందో అక్కడ ఉంచుదాం అని అనుకున్నాం. ప్రస్తుతానికి ఈ రోజు అయితే ఒక ప్లేస్ కి వెళ్తున్నాం, పడిపోతే ఇంకో రోజు వేరే ప్లేసెస్ కి వెళ్తాం అనమాట. సో ప్రస్తుతానికి ఆ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి అని మాకు కూడా తెలియదు. గూగుల్లో అయితే బానే ఉంది, డైరెక్ట్ గా చూస్తే వేరు, ఫొటోస్ చూస్తే వేరు, కాబట్టి ఇప్పుడైతే వెళ్తున్నాం. Destination is on the right. ఇది యాక్చువల్గా నార్సింగ్ దగ్గరలో మంచి రేవుల ఏరియాలో అన్నమాట. మా ఇంటి దగ్గరలో ఎఫ్ఆర్ పెట్ కేర్ పర్సనల్ క్యాబిన్ ఏరియా చూద్దాం. 24 స్విమ్మింగ్ పూల్ కూడా అంటారు తెలుసా, అదే స్ప్లాష్ పూల్ అని ఉంది. మాట్లాడుతుంది బయటికి వెళ్ళారని చెప్తారు. బండి ఇక్కడ ఉంది నెంబర్ కాంటాక్ట్, నేను ఫోన్ చేస్తాను. మా పెట్ ఉంది, మేరే పాస్ డాగి పప్పి హై, పప్పి కో రఖనా హై, ఉస్కే లియే బాత్ కర్నే కే లియే. బోడీ కే లియే? హాన్ హాన్ సర్ సే బాత్ కర్ లియే. సర్ కహా హై? వో నంబర్ హై, నంబర్ హై. కల్ మేనే బాత్ కియా, ఏక్ బార్ దేఖ్నే కే లియే ఆయి, యే జగా దేఖ్నే కే లియే. ఠీక్ హై, డాగ్స్ ఓపెన్ వదిలేసున్నాయా? నే నే సబ్ అభి అందర్ మే హో గయా క్యాన్సిల్. ఠీక్, కరవ కరా కట్టేసున్నాయా? రాజు అయ్యే ఎన్నున్నాయి రా బాబా. లేదు 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 స్మెల్. సెపరేట్ క్యాబిన్ ఉన్నాయి, పహలే ఏక్ దిన్ రఖనా చాతే హై ట్రైల్ ట్రైల్ ఏక్ దిన్ కే లియే కిత్నా హై బోలియే, బట్ ఉంటదా ఇక్కడ చూడాలి అంటే అందు తరుపుల అందు చూసుకోవాలి కదా. యహాన్ బస్ సెక్యూర్ వో ఐసే హీ రహతే బాహర్ బాహర్ నహీ జాతా. నీ సర్ ప్లే టైం కట్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ దో టైమ్? మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ప్లే టైం, ప్లే టైం వో సర్ ప్లే ఓ జగన్న నహీ హోతా? నీ సర్ సింగల్ సింగల్ నీ కాల్ కర్ దో ఏసి మే తో ఉస్కో తో నీ ఓకే సింగల్ నీ కాల్ జో థోడా ఫ్రెండ్లీ అచ్చా బాగ హై కర్ ఉస్కో సైలెంట్ నీ కాల్ దే థోడా ఉస్కో భీ ఖేల్ నా హా ఖేల్ నా హై నా ఇస్ లియే అచ్చా నహీ తో బోర్ హో జాయేగీ దాదా. బై. నాకు అయితే మెంటల్ వచ్చింది. అంటే కుక్కలు అలాగే ఉంటాయి అనుకో, వాటికి ఏంటంటే ఎవరైనా కొత్త మనుషులు వచ్చేసరికి ఓ మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చారమ్మా తీసుకెళ్ళి పంపించారు మా వాళ్ళేనా రండి 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 అని, కాకపోతే స్మెల్ తట్టుకోలేకపోయినా ఉండలేడు. అలా లేదు సుష్మ,
అక్కడ కూడా మంచి కాస్ట్లీవి అంటే నీట్ గా ఉన్న కుక్కలే ఉన్నాయి, అక్కడ ఏమి బ్యాడ్ గా ఏం లేవు. నేను అలా అన్నట్లు ఇన్ని మంచి కుక్కల మధ్యన అంటే ఉండలేడేమో. అలా 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 నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. ఏంటి ఎవరి కుక్కల వాళ్ళకి పిల్లల్లాగే చూసుకుంటారు, అంత మాత్రం చేత ఉండలేవు ఇది అన్నట్టు లేదు ఇక్కడ. ఇంకో రెండు మూడు చూద్దాం. సరే ప్రస్తుతానికి అయితే ఒకటి చూసాము, ఇదైతే ఇంటికి దగ్గరలోనే ఉంది, రవికి బానే అనిపించింది. నేను ఫస్ట్ టైం చూసాను కాబట్టి. మనం వచ్చినప్పుడు నీట్ గా పెట్టి మనం వెళ్ళిపోయిన తర్వాత వాటిని కొట్టినా మనం ఏం చేయలేము కదా. ఇదైతే సీసీ కెమెరా అన్ని ఉంటాయి అన్నారు కాబట్టి, చిన్న ప్లేస్ కాబట్టి ఎటు దాక్కుని కొట్టాల్సిన ఇది లేదు. దాక్కుని కొట్టాల్సిందంట కాబట్టి నాకు పర్వాలేదు. సో మిగతా కూడా ఒకసారి చూసి అప్పుడు ఫైనల్ డిసిషన్ తీసుకుంటాం. ఇదే కదా ఈ రోడ్ లో షూటింగ్ అవుతాయి. మనం ఇలా సైడ్ నుంచి వచ్చేసాం యాక్చువల్ గా. ఇప్పుడు ఎటు దానికి చూద్దాం. కెనెలండి అలా ఒకేలా ఉంటుంది. నేను ఇంకోటి బోర్డింగ్ ఒకటి చూసాను ఆన్లైన్ లో, సో అది కూడా ఒకసారి చూద్దాం. హోమ్ బోర్డింగ్ ఏదో యాక్చువల్గా నిన్న ఒకటి చూసాం కదా మా పోస్టర్ బోర్డింగ్ కోసం. సుష్మాకి అంతా నచ్చింది బట్ హైజీనిక్ అంతా లేదు అన్నట్టు ఒక చిన్న ఫీలింగ్. ఎక్కడైనా ఇళ్లలో అన్ని కుక్కలు ఉంటే భయపడతాడేమో. నేనంటాను కుక్కలు కుక్కలు మాట్లాడుకుంటాయి అరుపులు అవి కాదు. కేజ్ నాకు నచ్చలేదు అది చెప్పు. కేజ్ బంగారంతో చేయలేదని సుష్మ ఫీల్ అయింది యాక్చువల్గా. కాబట్టి ఎవరైనా ఇంట్లో పెట్టుకుని చూస్తారేమో అని అనుకుంటుంది. దానికోసం ఇంకో రెండు కెనల్స్ అవి చూడడానికి అయితే ఈరోజు వెళ్తున్నాము. ఈరోజు మా బూస్ట్ గాడిని కూడా మాతో పాటు తీసుకెళ్తున్నాం. మా ఎటు తీసుకెళ్తున్నావో తెలియకుండా మొత్తం అలా ఎంజాయ్ చేస్తాడు ఐగర్ స్లీపింగ్. వాడిని హాస్టల్లో పెట్టద్దామని తీసుకెళ్తున్నావు అని తెలియదు కదా చూస్తున్నా. పాపం ప్రభంజన్ హాస్టల్ సరిగ్గా చదవకపోయినా అల్లరి చేసిన హాస్టల్ అంట వాడు ఏడుస్తాడు. అప్పుడు వీడికి తెలియదు కదా వాడు ఏడుపు అరుపు ఆకలి అన్ని ఒకటే బాబు. యాక్చువల్గా మేము రోజు అనుకుంటూ ఉంటాము మార్నింగే వెళ్ళిపోవాలి అని చెప్పి, కాకపోతే రవి ఏమో ఎడిటింగ్ ఎడిటింగ్ అనుకుని లేట్ చేసేస్తాడు. చూడండి చీకటి అయిపోయింది అప్పుడే. అంటే మరి ఎడిటింగ్ చేస్తేనే కదా చూడడానికి అందంగా ఉంటది. అవుననుకో ఒకదాని వెళ్ళొచ్చు కదా. నల్లి నాకు నచ్చింది రవికి నచ్చలేదు అనుకోండి ఎందుకు చెప్పండి. అయినా హోమ్ స్టే కదా నువ్వు చూడాలనుకుంటది. హోమ్ స్టే లో లైట్లు వేస్తారు లేదంటే లైట్లు వేస్తారా లేదో మనం నైట్ వెళ్తే తెలుసు. డే టైమ్ లో లైట్ లేకపోతే వాళ్ళ ఇంట్లో కరెంట్ లేకపోతే అబ్బా మరి కరెంట్ లేకుండా ఎందుకు ఉంటది. ఏమో ఈ రోజు ఇప్పుడు నైట్ వెళ్ళడం వల్ల తెలుస్తుంది ఆ విషయం. కవరింగ్ చూడండి. బూస్ట్ నువ్వే ఉంటారా నువ్వే ఉంటా చెప్పు. అటు చూస్తున్నాడు ఏమంటాను. నువ్వేమంటే అంటాను డాడీ, లేకపోతే నలిపేస్తూ లేదు. ఆడైతే ఇటు చూడాలా ఇదిగో ఈ సైడ్ నుంచి ఏం నాకు అర్థం తెలియలేదు. నన్ను ఎటో తీసుకెళ్తారు కానీ జైల్లోనే తీసుకెళ్తారు నాలుగు గోడల మధ్య ఉంచుతారు. దాన్ని నేను ఎత్తుకోనా తెలిసిపోయింది ఏంటి నాన్న నేను ఉంచేస్తావు నేను అప్పుడే ఉంచున్నానా ఉష్ణానా నేను ఎత్తుకోనా కుక్కలు ఉంటాయి నాకు భయం. మామూలు అక్కడ సీసీ కెమెరాలు అవి ఏంటి మరి నువ్వే చెప్పాలి. వీడియో కాల్ నీ వాట్సాప్ ని యాప్ కు బోలేదు బిజా సెక్టర్ వీడియో కాల్ నీ వీడియో కాల్ చేసి అక్కడికి వెళ్ళి వీడియో రికార్డ్ చేసి పంపిస్తాను అంతే. ఓకే అక్కడికి వెళ్ళి చూడడానికి ఉంటుంది. ఇప్పుడు ట్వెల్త్ సెవెంటీన్త్ తక్ పాంచ్ దినికి వెళ్ళి మగర్ ఈ ఫస్ట్ టైం అయినా హంకో బి పతా నీ కేసా ఏ ఇసుక ఆదత రేతా ఏ రేతా పతా ఏ బోత్ చిల్లతా గర్మే పే చేసా కేజ్ మే కభీ నహీ రఖా నహీ రఖా హమ్నే నహీ హమ్ కేజ్ మే నహీ రఖతే. హా 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 వైసే ఆప్ దేఖే నా ఉస్సే బడే రూమ్ హై రూమ్ హై యే రూమ్ ఛోటే హై వో బడే రూమ్ హై. హోమ్ స్టే జైసా రహతా హై హోమ్ స్టే జైసా బోర్డింగ్ మే కోయి నహీ రహతా సబ్. హా హా క్యూంకి బోర్డింగ్ మే 50 కుత్తే ఆతే 50 మైండ్ కే ఆతే. హా 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 కంపల్సరీ రూమ్ మే రఖనా పడతా. ఓకే ఓకే లోగ్ బోల్తే హోమ్ స్టే యే
दो तीन डॉग्स को एक ही जगह रखते हैं ना? नहीं नहीं नहीं, हाँ। एक रूम में एक डॉग। ओह, बहुत ज्यादा रूम रहना है आपको। अगर एक इसके साथ दूसरे को छोड़े तो फाइटिंग करके ही मर जाएंगे। वही 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 वही। हां आधे नहीं जाओ कदर में। नहीं नहीं, और ये डिजीज भी बहुत जल्दी था। डिजीज का मेरे पास कोई चांस नहीं है। हां हां ओके, डिजीज का कोई चांस नहीं। डिजीज का, टिक्स का, डाइस का, हां कोई चांस नहीं। फाइल के नहीं है तो आप प्रोवाइड करना पड़ेगा। हां, चिकन कैटेगरी वगैरह है तो हम प्रोवाइड करेंगे। हां हां, बड़ी प्रॉब्लम ये है कि वो आपको छोड़ के खाएगा या नहीं खाएगा। ओए वाह, हां वो तो सही है। ये मतलब కావట్లేదు ఆ మాట అనేసరికి మీ లేకపోతే తిందేమో అని అనేసరికి కొంచెం టెన్షన్. సో హోప్ఫుల్లీ అలా అవ్వకూడదు, ముందుగానే ఒకసారి ట్రైల్ చేద్దామా ఒక రోజు ఉంచి ఎక్కడైనా హోమ్ స్టే ఏదైనా ఉంటే అని అనుకుంటున్నా. హ్యాండ్ ఫీడింగ్ అయితే ఉండదండి ఇక్కడ, అవి తింటుందో లేదో అది మేము చెప్పలేం కానీ ఉంచుతాము అని అంటున్నారు. సో ఇక్కడే పక్కనే ఉందంట, ఒకవేళ ఇప్పుడు చూపిస్తే అక్కడికి వెళ్తాం లేదంటే రేపు పొద్దునే రావాలి. వెనకట్లు కూర్చోబెట్టి దాన్ని నువ్వు డ్రైవ్ చేస్తావా? అక్కడికి వెళ్ళిపోతున్నారా? నీకు కావాల్సిన వీడియో కాల్ మనం ఇప్పుడు కాబట్టి చూడటం ఉంటుంది, ఫలానా సీసీ కెమెరా అంటే మాత్రం ఇక్కడ వస్తుంది అంటే మన ఇంటి దగ్గర అది ఉంది కదా, అది కొంచెం బెటరే. నచ్చింది అంటే దీని మీద ఇది నాకు నచ్చింది. ఎందుకు తెలుసా? నీట్ గా సెపరేట్ సెపరేట్ ఉంది, ఒకే దగ్గర లేదు చూసింది. కాకపోతే వీడియో కాల్ అది లేదు, అదొకటి నువ్వు అన్నట్టు. బోర్డింగ్ ఎంట్రన్స్ ఇదేనా? నీకోసం ప్రభంజన్ కన్నా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటుంది కదా. ప్రభంజన్ మాటలు వచ్చి వాడికి వచ్చేంటి. బాగుంది వావ్, ఉయ్యాల స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, అయితే ఇప్పుడు ఓపెన్ లేదు. ఓపెన్ చేసి బయట తిప్పుతారు. సమ్మర్ సమ్మర్ పూల్ బహుత్ హెడేక్ నచ్చింది తెలుసా? తినిపించరు అన్న ఒక్క విషయంలో అయితే తప్ప ఎవరు తినిపించరు. హ్యాండ్ ఫీడింగ్ ప్లస్ తినిపిస్తారు. నేను చూసిన దగ్గర తినిపించాలి అంటే గచ్చిబౌలి. అది గచ్చిబౌలికి ఇప్పుడు వెళ్తాం, ఇప్పుడు రేపు వెళ్దాం. ఇదేం నచ్చిందంటే నీట్ గా ఉంది చూడు, అసలు వాసనే రావట్లే నాకైతే. గచ్చిబౌలికి ఇప్పుడు లేదండి, అంటే వాళ్ళు 7 కి క్లోజ్ అన్నమాట. సో సరే రేపు వస్తాము అని చెప్పా, మేము లేట్ గా వెళ్ళామని చెప్పా. ఓపెన్ చేయాలని బోర్డింగ్ కోసం ఇప్పటికి 2 రోజులు లేదు, రేపు 3 రోజులు నాకు తెలిసి రేపే ఫైనలైజ్ చేసేస్తాం. అది చేస్తాను చూడండి. ఈ కెనాల్ బాగుంది, ఎవరైనా ఉంచాలండి. ఎందుకనంటే ఒక డాగ్ తింటది అని అంటే ప్రాబ్లం లేదు, తినదు అని అంటేనే ప్రాబ్లం తప్ప నీట్ గా ఉంది. సీసీ కెమెరా కావాల్సిన అదొకటి లేదండి. కాకపోతే వాళ్ళ పాయింట్ కూడా కరెక్టే. ఎలా అంటే వేరే వాళ్ళ డాగ్స్ మనం చూపించడం ఎందుకు, ఇదే ఉద్దేశం. అది అండ్ ప్లస్ మా డాగ్ ని చూపించండి ఏం చేస్తుంది అది అడుగుతారు కదా గోల గోల. కాకపోతే నీట్ గా ఉంది ఇక్కడ, అది నచ్చింది. ప్రతి డాగ్ కి స్పేషియస్ గా ఒక్కొక్క రూమ్. ఎక్కువ డాగ్స్ కాదు నాకు తెలిసి, 10 కూడా ఉండవేమో కదా. 4 ఉన్నాయి ఇప్పుడు, 4 ఉన్నాయి రూమ్స్. రూమ్స్ 10 ఉన్నాయి, 10 ఎన్నో ఉంటాయి కానీ బాగుంది. నిన్న చూసిన దగ్గర ఏంటి అని అంటే లైక్ మనుషులుండి కేర్ తీసుకొని అదంతా ఉందన్నమాట, అదొకటి. ప్లస్ సీసీటీవీస్ ఉన్నాయి. ఒక్క స్మెల్ వస్తుంది అంటే మరి అన్ని డాగ్స్ వల్ల వస్తుందో ఏంటో తెలియదు కానీ ఆ ఒక్క విషయం తప్ప అది కూడా బాగానే ఉంది. ఇక్కడ ఏంటి అంటే ఒక ఫీడింగ్ టైమ్ లోనే వస్తారు, వచ్చి చూస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ 3 టైమ్స్ వాకింగ్. తిన్న తర్వాత వాకింగ్ అక్కడ కూడా ఉంది. ఇక్కడ చూద్దాం రేపు ఎలా ఉంటుందో చూడాలి. రేపు బాగుంటే బాగున్నా.
turn right at Alibalai Chaurasta onto Goldcrest School Road, then turn left. నేను ఎక్కడ వెళ్ళిపోతానో నీవైపే నేను ఎత్తుకుంటే నువ్వు ఇందా కార్ తీయవా దీతో గోల లేదు బూస్టమ్మ వెయిట్ ఓకే ఓకే చిన్న డాగ్స్ సెపరేట్ గా ఉంచాలి అని అంటే ఇలా పెడతారంట వాటిని సెపరేట్ గా కిచెన్ ఏరియా దగ్గర.